మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని పోడు భూముల సమస్యపై గ్రామసభ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం పోడు భూముల సమస్య పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించిన ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామసభ నిర్వహించారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న సుమారు 98 మంది రైతులు గ్రామంలో దరఖాస్తులు చేసుకోగా కేవలం 32 మాత్రమే అర్హులన్నట్టు గ్రామసభలో అధికారులు ప్రకటించడంతో రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత దశాబ్దాల కాలం నుండి సాగు చేసుకుంటున్న భూములను పట్టాలు ఇవ్వవలసిందేనని పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఫారెస్ట్ అధికారులు అక్కడి నుండి వెళ్లిపోయారు. తమ సమస్య పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రైతులు హెచ్చరించారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న 98 మంది రైతులకు ఖచ్చితంగా పట్టాలు ఇవ్వవలసిందేనని వారు తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉమారాణి రాజుగౌడ్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీహరి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శారద, పంచాయతీ సెక్రటరీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. చేసిన సర్వే ప్రకారం ఎంతమంది సర్వే చేసినా వారందరికీ ఇంకా కొంతమంది 15-20 మంది ఆందోళన చేస్తున్నారు. వారికి కూడా ఖచ్చితంగా కోరుకుంటున్నారు, చెందేలా చూడాలని చెప్పేసి గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. పైసలు ఎవరైతే అనుభవించారు వాడు 50 సంవత్సరాల నుంచి పట్టా పండించిన కానీ వాళ్ళకి పక్క దొరకేసి 10,000, 5,000, 15,000 తీసుకున్నారు. ఓకే అని చెప్తున్నారు అధికారులు. ఇది ఎంతప్పుడు దీనికి రాయం కాదు. 98 మందికి పట్టాదారులకు వాళ్ళకి న్యాయం జరుగుతుందంట. కరెక్ట్ మొత్తం పట్టు తీయాలి అని వాళ్ళు చెప్తారు. అంత పైసలకు 10,000 ఆఫీసర్ల కాడికి అందరు పైసలు డబ్బు.